అక్షర సహామత్య ప్రవివేశ పురోత్తమం. ధర్మరాజు కూడా తన మంత్రులతో కలిసి తన పురమైన ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు, తన కోటకు తాను వెళ్ళిపోయాడు అన్నారు ఇక్కడ. అలాంటి సమయంలో దుర్యోధనో మహారాజ శకునశ్చాపి సౌబల సభాయాం రమణీయాయాం తత్రైవాస్తే నరాధిప. తత్రైవ ఆస్తే రమణీయమైన సభలోనే వాళ్ళిద్దరూ ఉన్నారు పరిశీలించడానికి. అయితే అక్కడక్కడ రక్షకులు ఉన్నారండి, భీముడు అర్జునుడు. కొన్ని మిగుళ్ళ పనులుంటే చూడడానికి వాళ్ళు ఉన్నట్ట, అంతకు మించి ఎవ్వరూ లేరు అక్కడ. ద్రౌపదీదేవి లేదు, ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇది చూడాలని బయలుదేరాడు. బుద్ధి వక్రంగా ఉంటే కొన్ని తప్పవు, ఏం చేస్తాం. పైగా ఒక రమ్యంగా నిర్మించాడు కదా, కొన్ని చోట్ల కొలను లాగా స్ఫటికమణులు పేర్చేట. ఆ స్ఫటికమణుల్ని చూడగానే ఒక్కసారి స్ఫాటిక స్థల మాసాధ్య జలమిత్యభిశంకయ స్వవస్తోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధిమోహిత అన్నారు. ఆ స్ఫటికములు పరిచి ఉన్నటువంటి నేల చూడ్డానికి ఒక తటాకల్లా ఉంది. అమ్మో ఇదేదో నీరు అనుకుని వస్త్రం పైకెత్తుకుని నడిచేటండి అక్కడ. అంటే చెప్తూ ఉంటే మనకే నవ్వు వచ్చింది కదా, చూస్తే నవ్వు రాదే చెప్పండి. ఎవరికైనా సహజం అండి, ఎంత వాడైనా కొంచెం జారితే నవ్వు రావడం సహజం, ఎవరికి రాదండి. ఇక్కడ ఎత్తుకుని నడుస్తున్నట్టు అక్కడ. మరొక చోట నిజంగా కోనేరు కనపడింది, ఇది అలాంటిది అనుకున్నాడు. మామూలుగా నడిచాడు, బట్టతో సహా తడిసి బోర్లా పడ్డట్టు అక్కడ. ఇలా ఒక్కొక్క చోట అలా పడ్డప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి భీముడు అర్జునుడు నవ్వు నవ్వేటండి. నవ్వేరే తప్ప పరిహాసం చేయలేదు, పరిహాసం వేరు, ఇలా పడినప్పుడు నవ్వడం వేరు. ఇందులో అవమానం ఏం లేదు, వీడు అసలు అవమానం వాళ్ళు నవ్వేరని కాదు, వేరే ఉంది, తెలుసుకుందాం ఇక్కడ. మొత్తానికి ఎప్పుడైతే చుట్టూ చూసి వాళ్ళు నవ్వినట్టు అనుకున్నాడో అప్పుడు చాలా దుఃఖితుడయ్యాడు. కానీ నవ్వినందువల్లే కాదు, మొత్తం ఈ సభంతా పరిశీలించి ఏమిటి ఈ సంపద, పైగా ఎంత సంపద రాజులు ఇచ్చారో మొత్తం అకౌంట్ మెయింటైన్ చేసింది వీడే. కానీ ఎన్నెన్ని సంపదలు వచ్చాయి, ఎక్కడెక్కడ పెట్టాడో అన్నీ వీడికి తెలుసు. ఎంత కన్ను కుట్టిందండి పాపం, మంచి మనసుతో ధర్మరాజు అప్పగిస్తే చేసిన పని ఇది. నేను ఏది అపహరించలేదండి, అది మాత్రం వేరే విషయం. కానీ మొత్తం అకౌంట్ అప్పచెప్పాడు. కానీ కడుపు నిండా దుఃఖం. అసలు పుచ్చుకున్న దుష్టుడు గుర్తుందో లేదు, కానీ వీడికి ప్రతిదీ గుర్తుంది, అంత సంపద ఉంది వీడికి. ఈ స్థితిలో ఉన్నాడు. మొత్తానికి మైసభ చూసి ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే మైసభ లాంటి సభ ఇంకెక్కడా లేదు కదా. అందుకే అది మొత్తం చూసి పాండవశ్రీ ప్రతప్తస్య ధ్యాయమానస్య గచ్చత దుర్యోధనస్య నృపతే పాపామతిరజాయత. బాధాకరమైన అంశములు ఏంటంటే ఈ వాక్యములు తెలుగులో సరిగ్గా దిగలేదండి, మూలంలో అలా ఉన్నాయి, అందుకు జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. పాండవశ్రీ ప్రతప్తస్య అంటే పాండవుల సంపద చూసి ఉడికిపోతున్నటువంటి వాడు అన్నాడు ఇక్కడ. ప్రతప్త శబ్దం చాలా చక్కగా అంటే కొతకొతలాడిపోయాడని చక్కటి అనువాదం. కొతకొతలాడిపోతున్నటువంటి వాడు దాని గురించి ఆలోచిస్తూ పెడుతున్నట్ట. మరి అప్పుడు కాళ్ళు చేతులు పగలవాయని చెప్పండి ఇక్కడ. దానితో ఆలోచిస్తూ వెళుతున్న వాడికి దుర్బుద్ధి పుట్టింది, అందుకే పాపామతి రజాయత పాపచింతన కలిగిందిట. పాపచింతన ఏమిటా పాపచింతన అంటే పాండవుల్ని సర్వనాశనం చేయాలనే పాపచింతన కలిగింది.